హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు నేను మీకు 2 టిప్స్ తీసుకొచ్చాను. సో ఎలాంటిది అంటే, లైక్ వన్ థింగ్ వచ్చేసి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తాం ట్రైన్లో, సడన్గా మన ప్లగ్ పాయింట్ ఛార్జింగ్ చేసుకోవడానికి పనిచేయదు. లైక్ మన దగ్గర పవర్ బ్యాంక్ ఉండదు, మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉంటుంది, స్లాట్స్ అవైలబుల్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఎట్లా అనే ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు అక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఎల్లో కలర్ ర్యాప్లో ఒక చిన్న టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. అది కాకపోయినా మన టీటీన్ కన్సల్ట్ అయినా లేదంటే మన టికెట్లో కూడా వాళ్ళ నెంబర్ ఉంటుంది. కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేస్తే తను మన సీట్ దగ్గరికి వచ్చి, మనం కాల్లో టికెట్ నెంబర్ చెప్తే వాళ్ళు మన సీట్ దగ్గరికి వచ్చి వాళ్ళు స్పాట్లో ఆ ఏ ఇష్యూ అవుతుందో, ఫ్యూజ్ కానీ లేదంటే ప్లగ్ రిలేటెడ్ ఇష్యూ లేదంటే కరెంట్ రిలేటెడ్ ఇష్యూ, వైర్ రిలేటెడ్ ఇష్యూ ఏది ఉన్నా కూడా చెక్ చేసి ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా అది ప్రాబ్లం రిజాల్వ్ చేసి వెళ్తారు. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు స్లీపర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మొబైల్ ఛార్జింగ్ చేసుకునేదే ఉంటుంది 120 వాట్స్, ఇంకొకటి వచ్చేసి 240 వాట్స్, అది ల్యాప్టాప్స్ యూజ్ చేసేది. సో మీకు ఎప్పుడైనా ల్యాప్టాప్ కూడా యూజ్ చేయాలి అనుకుంటే మీరు ఇది కాకుండా వేరే ప్లాట్ఫామ్ ఉంటుంది, టికెట్స్ ఉంటాయి స్లీపర్లో, ఆ టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు ల్యాప్టాప్ కూడా యూజ్ అవుతుంది. అలా అని మీరు ఈ స్లీపర్లో వేరేది దీంట్లో పెట్టుకుంటే పనిచేయదు. సో మీరు ఎప్పుడైనా చేయాలి అనుకుంటే, ల్యాప్టాప్ యూజ్ చేయాలి అనుకుంటే స్లీపర్లో చూసి బుక్ చేసుకోండి. ల్యాప్టాప్ యూజ్ చేసే స్లాట్స్ వేరే స్లీపర్లో ఉంటాయి, వాటి కాస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అది చూసి చేసుకుంటే మీకు ల్యాప్టాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ షేర్ దిస్, లైక్ దిస్ కామెంట్. థ్యాంక్ యూ.